ఇక మా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు, మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏ మాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు భట్టి విక్రమార్క గారు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మితి కడుతున్నాడు. అప్పు చేసిన అయ్యగారు మితి కడుతున్నదేమో భట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండినైనా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన భట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయల మితి కడుతుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి 12 నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్నా కష్టంగా ఉండే, ఎత్తుక్కొని ఎత్తుక్కొని జమ చేసి ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 5,000 కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము, నిధులు విడుదల చేస్తున్నాం. సరిగ్గా